మనకున్న జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 కదా ఈ 10 ఇంద్రియాలతో పాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు అది కంటికి కనబడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలను అనుభూతిలోనికి తెస్తుంది సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వ యుద్ధంలో జయించి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడినే సైతం కృష్ణ నా శరీరం మణుకుతున్నది నాలుక పెడచకడుతోంది కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి గాండివం చేతి నుంచి జారిపోతున్నది అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక్క ఉత్తర కుమారుడు మాత్రమే ఉండగా కౌరవుల వైపున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణాది కురువృద్ధులు గురువృద్ధులు అందరూ ఉన్నారు ఆనాడు ఆ వీరహది వీరులనందరినీ ఒకే ఒక్క అస్త్రంతో మూర్ఛిల్ల చేసేంత గుండె ధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చింది అతడి మనసే సాగితే బండి సాగకపోతే మొండి అనేది మనసుకున్న లక్షణం అది ఉత్సాహంగా ఉన్నదా మనిషిని నక్షత్ర మండలం దాకా పెంచగలదు పెరికిదనం ముసిరిందా పాతాళలోకం దాకా కొంగదీయగలదు మనిషిని గుడిగోపురంలాగా గిరి శిఖరంలాగా నిటారుగా నిలబెట్టగలది మనసే కోకటి వేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేల మీద పడవేయగలది మనసే పురాణాలను దాటి వర్తమానంలోకి వద్దాం మనకందరికీ అనుభవంలో ఉన్న విషయమే మన అబ్బాయి 10 11 సంవత్సరాల వాడు మనం ఇంట్లో లేని సమయంలో సైకిల్ వేసుకొని బజారుకు వెళ్ళాడు అనుకుందాం ఇంటికి రాగానే మనకు ఆ సంగతి తెలిసింది అంతే గుండెలో గుబులు మొదలవుతుంది బజారులోన బండ్ల రద్దీ ఎక్కువ వీడా పసివాడు బండిని జాగ్రత్తగా నడుపుతాడో లేదో మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదాయే అవత బండివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా వాడు వీడి మీద పడితే బతుకంతా వైకల్యమే కదా ఈ ఆలోచనలకు అంతు ఉండదు ఆలోచిస్తున్నంత సేపు గుండె దడదడ కొట్టుకుంటుంది గమ్మత్ ఏంటంటే ఇప్పటి వరకు మన పిల్లవాడికి జరిగిన ప్రమాదమేమీ లేదు ఆ ప్రమాదాలన్నీ మన మనసులోనే మన ఊహలలోనే జరిగి మనకు నరకాన్ని చూపిస్తాయి ఇంతలో మన మిత్రుడు వస్తాడు విషయం తెలుసుకుంటాడు అతడు తెలుసుకునేదాకా ఎందుకు మనమే చెబుతాం అతగాడు అంతా విని నవ్వుతాడు ఒరే మీ వాడు మా ఇంటికే వచ్చాడురా మా వాడితో ఆడుకుంటున్నాడు అని చెబుతాడు ఇప్పుడు చూడండి మన ఆవేదన అంత అరక్షణలో అదృశ్యం ఒక రాత్రి వేళ మనం ఆదమరచి గాఢంగా నిద్రపోతున్నాం పెద్ద పాము ఒకటి మన పొట్ట మీదుగా జరజరా పాగుతూ వెళ్ళిపోయింది మనకు కించిత్తైనా భయం కలిగిందా లేదు మరొక రోజున బల్లి పిల్ల ఒకటి టపీయమని మన ఒడిలో పడ్డది చూశాం ఏమైంది గుండె అదిరిపోయింది పాము మన మీదుగా వెళితే ప్రశాంతంగా నిద్రపట్టడం ఏమిటి బల్లి పిల్ల మీద పడితే గుండె అదరటం ఏమిటి అంటే పాము సంగతి మన మనసుకు తెలియదు బల్లి సంగతి తెలిసింది ఇదే తేడా మన మనస్సు ఇంద్రజాలకుడి సంచి అందులో ఉండని వస్తువు ఉండదు ఉండని విషయమంటూ ఉండదు భయం ధైర్యం దిగులు ఆనందం ఆందోళన ప్రశాంతత ఆశ తృప్తి అది ఇది ఏమిటి అన్నీ ఆ సంచిలోనే ఉంటాయి హాయిగా నిద్రపోతుంటాయి దేన్ని మేల్కొలిపితే అది మేల్కొని మనకు దుఃఖాన్నో ఆనందాన్నో కలిగిస్తుంటుంది మనమందరము ఈ విషయాన్ని తెలుసుకుని మనసులోని అవలక్షణాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుదాం ఆనందాన్ని ధైర్యాన్ని సంతృప్తిని మాత్రమే మేల్కొలుపుదాం బయటకు తీద్దాం వాటి తాలూకు ఆనందాన్ని అనుభవిద్దాం ఆ అనుభూతులను ఇతరులకు పంచిపెడదాం అప్పుడు మన మనస్సు మనకు ఒక వరమే అవుతుంది కదా ఆలోచించండి మిత్రులారా